బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపనతో శ్రీరాముడి జన్మభూమి మొత్తం కాషాయమయమైంది. అయోధ్యలో ఎటు చూసినా సీతాపతి కటౌట్లు చిత్రాలే దర్శనమిస్తున్నాయి. మరోవైపు బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టతో అయోధ్య భద్రతా బలగాల నీడలోకి వెళ్లిపోయింది. యూపీ పోలీస్ విభాగాలు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో పాటు పెద్ద ఎత్తున కేంద్ర భద్రతా బలగాలను రంగంలోకి దించారు. పురుషులతో పాటు సాయుధ మహిళా కమెండోలను మోహరించారు. అయోధ్యలో 10,000 సీసీటీవీలు ఏర్పాటు చేసి అణువణువు జల్లెడ పడుతున్నారు. మరింత నిఘా కోసం కొన్ని సీసీ కెమెరాల్లో కృత్రిమ మేధస్సు వినియోగించినట్లు అధికారులు తెలిపారు. డ్రోన్ల ముప్పును ఎదుర్కోవడానికి యాంటీ డ్రోన్ జామర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇక అయోధ్యకొచ్చే అన్ని మార్గాల్లో ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేశారు పోలీసులు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అతిథులకు ఇచ్చిన ప్రవేశ పాస్ ప్రత్యేక రీడర్ కోడ్తో సరిపోలితేనే లోపలికి అనుమతిస్తున్నారు. క్యూఆర్ కోడ్తో పాటు ఆధార్ కార్డు కూడా తప్పనిసరి చేశారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా డ్రోన్లను వినియోగిస్తున్నారు. ప్రధాని మోదీ సహా దేశ విదేశీ అతిథులు రానున్న నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించారు. మరోవైపు సరయూ నది వెంబడి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాల సహాయంతో భద్రతను పెంచారు. భద్రతా ఏర్పాట్లలో ఇతర ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటున్నట్లు తెలిపారు అధికారులు. అంతర్జాతీయ అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. కోట్లాది మంది ప్రజలు ఏళ్లుగా ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామమందిరంలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మరికొద్దిసేపట్లో అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని అయోధ్యకు చేరుకున్నారు. మధ్యాహ్నం రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ క్రతువులో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత 1:15 ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. జీరా.
రామమందిర ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కన్నుల పండుగగా జరగనుంది. ఈ వేడుకకు 7,000 మంది ప్రముఖులను అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు అందించింది. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు రామజన్మభూమికి క్యూ కడుతున్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ స్టార్స్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, మాధురి దీక్షిత్ దంపతులు, రణబీర్ కపూర్, ఆలియా భట్, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్, జాకీ ష్రాఫ్ అయోధ్యకు వెళ్లారు. ఇక హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో చిరంజీవి, రామ్ చరణ్ రామజన్మభూమికి వెళ్లారు. ఇక బాలీవుడ్ నటులు కంగనా రనౌత్, అనుపమ్ ఖేర్, సూపర్ స్టార్ రజనీకాంత్, ధనుష్ అయోధ్యకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం జై శ్రీరామ్ నామస్మరణతో మార్మోగుతుంది. బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ వేడుకను కనులారా చూసి తరించేందుకు ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు అక్కడకు చేరుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కుటుంబ సమేతంగా అయోధ్యకు చేరుకున్నారు. తాను ఆంజనేయుడి భక్తున్నని, ఆయనే స్వయంగా తనను రామమందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానించినట్లుగా భావిస్తున్నానన్నారు చిరంజీవి. ప్రాణ ప్రతిష్టలో భాగస్వామిని కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
సదా చలియాయి ప్రాణ జాయ పరవచన న జాయి రామ రామ జయ జయ कहीं सुनहि बहु विधि सब संता राम जय राम राम।